బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారి గురించి మాటల్లో వర్ణించడానికి పైమా యువతకు ఏ భాష సరిపోలేదు. గురువుగారు ఒక సముద్రం అయితే మేము చెప్పే ఈ భావాలు ఒక నీటి బిందువుతో సమానం. గురు శిష్యుల మధ్య సంబంధం స్నేహమే, నీవు నేను వేరు కాదు అని ప్రయత్నపూర్వకంగా నిరూపించిన ఏకైక గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నిర్విరామంగా అహర్నిశలు శోధించి వెలకట్టలేని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సేకరించి పిఎస్ఎస్ఎం అనే అక్షయ పాత్ర ద్వారా మనకు అందిస్తూ మనిషిగా కనిపించే ప్రతి ఒక్కరిని మహాత్ములుగా తీర్చిదిద్దుతున్న పరమాత్ములు మన గురువుగారు. అనంతమైన ఆధ్యాత్మిక సంపదను యావత్ ప్రపంచానికి పంచిపెడుతున్న ఆధ్యాత్మిక కుబేరుడు మన పత్రిజీ. పండితులకే పరిమితమైన మహాగ్రంథాల సారాన్ని పామరులకు కూడా అర్థమయ్యేలా వివరిస్తున్న మహాపండితులు మన పత్రిజీ. నీ జీవితానికి నీవే సృష్టికర్తవు అనే చిదంబర రహస్యాన్ని అతి సులువుగా అర్థమయ్యేలా నేర్పిస్తున్న నేటి చిదంబరుడు మన పత్రిజీ. తన మధుర మురళీగానంతో ఆత్మానందాన్ని పంచిన శ్రీకృష్ణుడు మన పత్రిజీ. ఆహారంతోనే మన వ్యవహారం అని చెప్పి సరైన ఆహారాన్ని వండి వడ్డిస్తున్న నలభీముడే మన పత్రిజీ. జీవితం అంటే ధ్యానం, జీవితం అంటే గానం, జీవితం అంటే నాట్యం, జీవితం అంటే ఉత్సవం అని మనకు తెలియజేసిన నవయుగ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు మన గురువుగారు. పిరమిడ్ అనేది కేవలం కట్టడం కాదు, అది ఒక శక్తి క్షేత్రం అని వివరించిన విశ్వకర్మ మన పత్రిజీ. అహింస అంటే కేవలం హింస లేకపోవడం మాత్రమే కాదు, ప్రతి ప్రాణి పట్ల ప్రేమ కలిగి ఉండటం అని, మరి మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే ప్రతి ప్రాణిని ప్రేమించడమే అహింస అని మనకు తెలిపిన ప్రేమమూర్తియే మన పత్రిజీ. గురువుగారి అడుగు జాడలలో ప్రతి క్షణం నడుస్తూ ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తూ ఆయన సంకల్ప సాధన మా బాధ్యతగా స్వీకరిస్తూ గురువుగారి పాదాలకు యావత్ పైమా యువత నమస్సుమాంజలి ఘటిస్తుంది. ఇంతటి మహనీయునికి పిరమిడ్ మాస్టర్స్ అందరి తరపున, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరపున, పిఎస్ఎస్ఎం పైమా తరపున జన్మదిన శుభాకాంక్షలు.